ఒక్క నిమిషం. హలో, నేనండి సీతిని. చెప్పండి సీత గారు. మీరేమి అనుకోనంటే, పర్లేదు చెప్పండి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నా లగేజ్ ఏం తీసుకురాలేదు. కట్టుకోవడానికి చీరలేం లేవండి. మీరు వచ్చేటప్పుడు 2-3 చీరలు ఏమైనా తీసుకురాగలరా? అంటే మార్చుకోవడానికి చీర లేక నేను ఇప్పటి వరకు స్నానం కూడా చేయలేదండి. అయ్యో అదేంటండి, బీరువాలో మంచి మంచి చీరలు చాలా ఉన్నాయి, అవన్నీ మా అమ్మ చీరలు, అవి తీసి వాడుకోండి. మీ అమ్మగారివి నేను కట్టుకుంటే? అవి కట్టుకోవడానికి ఇంట్లో ఎవరు లేరండి, మీరు నిరభ్యంతరంగా వాటిని అన్నింటినీ వాడుకోవచ్చు, మీరే మొహమాట పడకండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, ఉంటాను. హలో. హలో, బీరువా తీసుంటే పర్లేదండి, లేకపోతే తాళాలు బీరువా పైనే ఉంటాయి. సరేనండి. ఇది మా అమ్మ చీర, ఈ చీరలు ఎవరు తాగడానికి వీల్లేదు. నాకు కట్టుకోవడానికి వేరే చీర లేదు అందుకని. వేరే చీరలు కావాలంటే మన షాప్ లో 100 చీరలు ఉన్నాయి, అవి తీసుకోండి. చూడు నాని, నీకు మీ అమ్మ మీద ఉన్న ప్రేమ చూస్తుంటే నీ మీద గౌరవం ఇంకా పెరుగుతోంది. కానీ నీకు ఈ విషయం తెలుసో లేదో, వదినంటే అమ్మతో సమానం. క్షమించండి, దయచేసి ఎవరు మా అమ్మతో పోల్చుకుంటే నేను ఊరుకోను. మా అమ్మ చీరలు కట్టుకుని మా అమ్మ స్థానంలో ఉందామనుకుంటున్నారేమో, అది అప్పటికి జరగని పని. లేదు నాని, ఎన్ని చీరలున్నాయి, ఒక్కటి కట్టుకుంటే ఏమవుతుంది? లేదు, మా అమ్మ చీరలు ఎవరు కట్టుకోవడానికి వీల్లేదు, చెప్తున్నాను కదా. నాని, ఆశ పట్టడం తప్పు కాదు, అత్యాశ పట్టం తెలివితేటలు చూపించడం చేయకండి. ఇంకొకసారి మా అమ్మ చీర ముట్టుకుంటే బాగోదు. మీరు చేసిన వంటలు గుమగుమలాడిపోతున్నాయి అమ్మగారు, ముక్కుకు వాసన తగులుతుంటే ఆకలి పెరిగిపోతుంది అమ్మగారు. అయితే నువ్వు తినేసి, నీకు వడ్డించరా? వాళ్ళు ఎవరో తినకుండా నేను తినడం బాగోదండి, వాళ్ళు చేసాక నేను చేస్తానండి. సరే. శంకర్, శ్రవణ్, నాని, భోజనానికి తొందరగా రండి. వాళ్ళందరూ బయట ఉంటున్నారమ్మా, నేను వెళ్ళిపోలేనా? రండి, వడ్డించేస్తాను. మా అన్నయ్య చెక్ తింటాం. ఆయన రావడానికి లేట్ అవుతుందేమో. ఎంత ఆలస్యమైనా పర్లేదు, అన్నయ్య లేకుండా తినడం మాకు అలవాట్లేదు. అలవాట్లుండటం మంచిదే, కానీ ఆకలితో ఎదురు చూడటం మంచిది కాదు. పరిస్థితుల్ని బట్టి కొన్నిసార్లు అలవాట్లు మార్చుకోవడం తప్పేం కాదు. మీరు చెప్తే మా అలవాట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే మాకు లేదు. మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే
భోజనం చేయకపోయినా పర్లేదు. మా అన్నయ్య వస్తేనే తింటాం, మా అన్నయ్య చేతి ముద్ద పెడితేనే తింటాం. మీరేంటి ఇంత సెంటిమెంటల్గా ఉన్నారు? భోజనం కోసం మనం ఎదురు చూడాలి కానీ భోజనం మన కోసం ఎదురు చూడకూడదంటారు. మీ అన్నయ్య మీద ప్రేమాభిమానాలు ఉండొచ్చు కానీ భోజనానికి అన్నయ్యకి ముడిపెట్టడం బాగోదు. మేము బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చే సెంటిమెంట్ మీకు ఉండొచ్చు కానీ మాకు మాత్రం సెంటిమెంట్స్ ఉండకూడదా? మేమేం చిన్నపిల్లలం కాదు, ప్రతి విషయానికి మీరు మాకేం పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే తినేయండి, మేము మా అన్నయ్య వచ్చాకే తింటాం. రాజుగారు. సార్ పండక్కి కొన్ని రోజులు ఉంది కాబట్టి గోడౌన్లో ఉన్న స్టాక్ అంతా తీసుకొచ్చి అన్ని షాప్లో పెట్టించండి. అలాగే సార్. హలో. హలో, నేనండి సీతని. చెప్పండి. మీరు బయలుదేరారా? లేదండి. అదే భోజనానికి వస్తారని. నేను రావటానికి లేట్ అవుతుంది, మీరు భోంచేసి పడుకోండి. సరేనండి. ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నారు. అన్నయ్య గారికి ఫోన్ చేశాను, రావడానికి చాలా ఆలస్యం అవుతుందంట, మిమ్మల్ని ఫోన్ చేసామని చెప్పారు. మా అన్నయ్య చెప్పాడా? అవును, ఇప్పుడే ఫోన్ చేశాను, మీరొచ్చి ఫోన్ చేయండి. మనకి ఫోన్ చేయకుండా ఆవిడకి చేయడం ఏంటనయ్య? మనకి భోజనం పెట్టడానికి అన్నయ్య చెప్పాడని అబద్ధం చెప్తుందేమో. సరే ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏంట్రా అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదు? ఇంకోసారి చేయన్నయ్య. మన ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు ఆవిడ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? డెఫినెట్గా మనతో అబద్ధం చెప్పింది ఆవిడ. అబద్ధం కాదండి, అమ్మాయి గారు మీ అన్నయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడడం నేను విన్నానండి. శంకర్, నాని, శ్రవణ్. అన్నయ్య లేండ్రా, అన్నయ్య వచ్చాడు. ఇక్కడ పడుకున్నారేంట్రా? నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు అన్నయ్య, మాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. బయట చలిగా ఉంది, జలుబు చేస్తుంది, లోపలికి రండి. అవును, ఇంతకీ భోజనం చేశారా? లేదన్నయ్య. అదేంట్రా, టైం 12 అవుతోంది, ఇంకా తినకపోవటం ఏంటి? నీతో కలిసి తిందామని చేయలేదన్నయ్య. నేను రావటానికి ఆలస్యం అవుతుంది, మీరు చేసేయండి అని సీతగారికి ఫోన్ చేసి చెప్పాను కదరా, తను మీతో చెప్పలేదా? నువ్వు లేకుండా తినబుద్ధి కాలేదన్నయ్య.
అందుకే భలే వర్రా మీరు, రండి భోంచేద్దాం రండి. నా కోసం ఎదురు చూస్తూ వేళకి తినకపోతే మీ ఆరోగ్యం పాడవుతుందిరా. వేళకి తినకపోతే నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది కదన్నయ్య. అవును, మీ వదిన తిందా? తెలీదన్నయ్య. ఆవిడిప్పుడు మన ఇంట్లో మనిషి, తిందా లేదా అని అడగాలి కదరా. తినే ఉంటుందన్నయ్య. మన కోసం తినకుండా ఎందుకుంటుందన్నయ్య? మీరు తినకుండా అమ్మగారు తినరు కదండి, అందుకే లోపల పడుకున్నారండి. అన్నయ్య కోసం మనం భోంచేయకుండా ఎదురు చూస్తున్నాం, తను మాత్రం మన గురించి ఆలోచించకుండా ఆవిడ కోసం ఆలోచిస్తున్నాడు. చూసారా, అన్నయ్యలో మార్పు వచ్చిందన్నయ్య. ఏమండి, ఏమండి సీత గారు, ఏమండి? మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? ఇప్పుడే వచ్చాను. మీరు భోంచేయకుండా పడుకున్నారేంటి? మీరు వచ్చే వరకు మెలకుగానే ఉందామనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోయాయి. నిద్ర మానుకుని ఉండటం దేనికండి, రండి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదండి. రాత్రిపూట ఏం తినకుండా పడుకోకూడదండి. అది కదండి. మీరు తినకుండా మేము ఎలా తింటాం చెప్పండి. రండి రండి. రండి కూర్చోండి. మీరందరి కోసం వండారు, మీరు తినకపోతే ఎలా? ఇదిగోండి. ఏంట్రా కడుపులో నాకేదో కొంచెం తేడాగా ఉన్నట్టుంది అన్నయ్య, తినబుద్ధి కావట్లేదు. శ్రవణ్, సాయంత్రం వచ్చేటప్పుడు ఫ్రెండ్స్తో బేకరీకి వెళ్ళి బర్గర్ తిన్నానన్నయ్య, ఇంకా అరగలేదు. నాకు కూడా ఆకలిగా లేదన్నయ్య. మీరు తినండి. చూసావన్నయ్య, మనం అన్నయ్య కోసం ఇప్పటి వరకు తినకుండా ఎదురు చూస్తుంటే అన్నయ్య మన కోసం కాకుండా ఆవిడ కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఫోన్ చేస్తే మన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడతో మాట్లాడాడు. అన్నయ్య ఎప్పుడు మనకి మొదటి ముద్ద పెట్టేవాడు, మనకి పెట్టకుండా ఈరోజు ఆవిడకి పెట్టాడంటే అన్నయ్య మనకంటే ఎక్కువగా ఆవిడకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టేగా. అంటే అన్నయ్య ఆవిడకి దగ్గర అవుతున్నాడు, మనకు దూరం అవుతున్నాడు అనేగా అర్థం. మొన్న అన్నయ్య చేయి పెట్టుకుని గదిలోకి తీసుకెళ్ళింది, ఏదో మాట్లాడింది, అప్పటి నుంచి అన్నయ్యలో మార్పు కనిపిస్తుంది. ఆవిడ అన్నయ్యను మార్చేస్తుందని, మనల్ని అన్నయ్యకు దూరం చేస్తుందని అర్థమవుతుందన్నయ్య.
అలా ఎప్పటికీ జరగదురా. మరి జరుగుతుందంతా ఏంటి అన్నయ్య? నువ్వు చూస్తున్నావుగా, మనం విడిపోతాం అనిపిస్తుంది అన్నయ్య. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య. మనం విడిపోకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. అయ్యా టవలు, ఇంట్లో ఏం జరుగుతుంది మారుతి? ఏం జరగట్లేదండి. నువ్వు నాతో కూడా అబద్ధం చెప్తున్నావా? గొడవ ఏమైనా జరిగిందా? అయ్యా అది కొన్ని విషయాలు మీకు చెప్పకూడదండి. కానీ చెప్పకపోవడం కూడా తప్పే అవుతుంది కదండి. మీ తమ్ముళ్ళకి అమ్మగారికి పట్టం లేదండి. ఇందులో అమ్మగారు తప్పేం లేదండి, కానీ మీ తమ్ముళ్ళే. ఆవిడ మన కోసం ఏం చేసినా మనకి ఏమిచ్చినా బాగాలేదనే చెప్పాలి. కాఫీ నచ్చిందా? చేదుగా ఉంది. అస్సలు నచ్చలేదు. అమ్మగారు మంచి చెప్పినా కూడా మీ తమ్ముళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ఇది మా అమ్మ చీర, ఈ చీరలు ఎవరు తాగడానికి వీల్లేదు. అయినా అలాంటి మాయగాళ్ళకి మోసగాళ్ళకి వేలకు వేలు దానాలు చేయడం తప్పు అంటున్నాను. మీరెలాంటి వాళ్ళు తెలుసుకుని మా అన్నయ్య మిమ్మల్ని మా ఇంటికి తీసుకురాలేదుగా. వాళ్ళు కూడా అంతే. మీరు అడిగారు కాబట్టి చెప్పాను, కానీ మీ తమ్ముడి గురించి చెడుగా చెప్పాలి కాదయ్యా. నన్ను క్షమించండి అయ్యా. ఇన్ని రోజులు నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ శాపం నీ వరకు రాలేదు. ఇప్పుడు అది నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. నీకు పెళ్లి జరగటం తథ్యం, మీ అన్నదమ్ములు విడిపోవటం కూడా తథ్యం.